ఆందోళన గుర్తిస్తున్న అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, టీవీ5, తిరుపతి. కరోనా ట్రీట్మెంట్ లో యాంటీబాడీ కాక్టెయిల్ మంచి ఫలితాన్నిస్తోంది. హర్యానాకు చెందిన 87 దాటిన కరోనా బాధితుడికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ వైరస్ సహా ఇతర రోగ కారకాలతో పోరాడతాయని తెలిపారు. అమెరికా, ఐరోపా దేశాల్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. అమెరికాకు చెందిన రిజెనరన్ కంపెనీ తయారు చేసిన ఈ మందును ఇతర దేశాల్లో ఉత్పత్తి చేయడానికి ఆ సంస్థ స్విట్జర్లాండ్కు చెందిన రోచే సంస్థకు అనుమతిచ్చింది. ఆ సంస్థ భారత్లో సిప్లాతో కలిసి ఈ మందును సరఫరా చేస్తుంది. తొలి విడతలో 100,000 ప్యాకెట్ల ఔషధాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ ఔషధం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మందును లక్షణాలు కనపడిన మొదటి వారంలో ఇస్తే 70-80% మంది హాస్పిటల్ పాలయ్యే ముప్పు తప్పుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే వెంటిలేటర్, ఆక్సిజన్పై ఉన్న కోవిడ్ బాధితులకు దీనిని ఉపయోగించకూడదని వైద్యులు సూచిస్తున్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, అధిక షుగర్, కిడ్నీ వ్యాధులు, ఆస్తమా, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణహాని తప్పుతుందని తెలిపారు.